తాజాగా జరుగుతున్నటువంటి ప్రచార ఘట్టాలు ఒక కీలకమైనటువంటి మలుపులు తిరుగుతూ ఉన్నాయి. ఇక ఎలక్షన్స్కి 18 నెలలు సమయం ఉంది. దీంతో వేడి క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. పొత్తులు ఎత్తులు వీటన్నిటి మధ్యన తాజాగా ఆత్మసాక్షి సంస్థ ఇచ్చినటువంటి సర్వే మొన్న ఇండియా టీవీ, ఇండియా టుడే అలాగే మన టైమ్స్లో ఈ 3 ఛానల్స్ ఇచ్చినటువంటి సర్వేల్లో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 16 నుంచి 20 స్థానాల మధ్యన ఒకళ్ళు 16 అంటే ఇంకొకళ్ళు 17 నుంచి 20 అని ఇంకోళ్ళు 17 అని ఇట్లా ఇచ్చుకుంటూ వచ్చారు. పార్లమెంట్ స్థానాలు వైసీపీ గెలుచుకుంటుంది అన్నటువంటి సర్వేలు వచ్చినాయి. అలాంటి సందర్భంలో ఇప్పుడు 3 ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ పేరుతో తాజాగా ఆత్మసాక్షి నిర్వహించిన సర్వేలో దాదాపు 95 స్థానాలు తెలుగుదేశం పార్టీకి వస్తుంటే 75 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం కాబోతుంది. ఓటమి పాలు కాక తప్పదు అన్నటువంటి విషయాన్ని తేల్చెప్పారు. అదే సందర్భంలో జనసేన 4 నుండి 5 స్థానాలకు పరిమితం కాబోతుంది అన్నటువంటిది ఆ సంస్థ ఇస్తున్నటువంటి సర్వే. అంటే ఇంతవరకు జాతీయ ఛానళ్ల సర్వేలు వేరు, ఇప్పుడు తాజాగా తెలుగు సంస్థ ఇచ్చినటువంటి సర్వే వేరు. దీంతో కొత్త చర్చకి తావి ఇవ్వడం ఒక ఎత్తు అయితే ఐఎన్ఎల్డి ఏదైతే చౌతాల ఓంప్రకాష్ చౌతాలకు సంబంధించినటువంటి పార్టీ లేటెస్ట్గా జాతీయ స్థాయిలో ఒక భారీ కార్యక్రమం నిర్వహించబోతోంది. అన్ని విపక్షాలని ఒక్క తాటి మీదకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం అది. ఈ నెల 25వ తారీఖున జరగబోతున్నటువంటి ఆ కార్యక్రమానికి చౌతాల కొడుకు ఇప్పుడు చంద్రబాబు గారిని కూడా పిలిచారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఎన్డీఏ తరఫున ఉంటే ఆ తర్వాత బయటకు వచ్చాక ఈ వర్గంతోనే కలిసి పనిచేశారు. ఇప్పుడు ఆ వర్గంలో మళ్ళీ కంటిన్యూగా మన అంటే తను బయటకు వచ్చేసినట్టు చెప్పలేదు. యూపీఏ భాగస్వామ్య పక్షాలతో పాటుగా తృతీయ ఫ్రంట్ పక్షాలు కలిపి పనిచేసిన ఆనాడు ఆనాడు నుంచి బయటికి రాలేదు తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని మళ్ళీ చంద్రబాబు గారిని చౌతాల పిలవటం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు అటో ఇటో తేల్చుకోవాల్సినటువంటి సందర్భం తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు. ఏం జరుగుతుంది ఇక్కడ రాష్ట్ర రాజకీయం అన్నటువంటి చూద్దాం. ముందుగా సాయికృష్ణ గారు ఎలా భావిస్తున్నారు ఆత్మసాక్షి సర్వే మీద? సాయికృష్ణ గారి మాట వినబడుతుందా? మీ ఆడియో మ్యూట్లో ఉంది, చూడండి ఒకసారి. సాయికృష్ణ గారు మీ ఆడియో మ్యూట్లో ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. నమస్కారం సాయి గారు. నమస్తే, చెప్పండి. నా పేరు సాయిరామ్ అండి. మీరు సాయికృష్ణ అంటే ఇంకెవరైనా ఉన్నారని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను. ఓకే ఓకే, రైట్ రైట్. నమస్తే సార్. మన ప్యానెల్ లో ఉన్న మిగతా సభ్యులందరికీ, సాయి గారికి, అలాగే మన ప్రైమ్ 9 టీవీ వాచ్ చేస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా శుభోదయం, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సార్, ముఖ్యంగా గత నెలలో కూడా మనం ఈ వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 సీట్లు పక్కా మావే అని ప్రగల్భాలు పలికారు. కానీ ఒక నెల తిరిగే లోపే ఆయనకి 100 స్థానాలు తగ్గిపోయాయి. అంటే 75 సీట్లకే వైఎస్ఆర్సిపి పరిమితం అవుతోందా? ఇది ఆలోచించాల్సిన పరిణామం. అలాగే ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత తారాస్థాయిలో ఉందని చెప్పడానికి ఈ సర్వే ఒక నిదర్శనం. ఎందుకంటే అన్ని రంగాల్లో కూడా రాష్ట్రంలోని ప్రజలు, యువత, మహిళలు, రైతులు అన్ని విధాలుగా కూడా దగాపడ్డ పరిస్థితులు ఈ రోజున రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత తారాస్థాయిలో ఉంది. ఈ వ్యతిరేకత ఇంకా కొనసాగి ఎన్నికల నాటికి ఈ వైసీపీకి సింగిల్ డిజిట్ పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి మేము తెలియజేస్తూ తరఫున మేము భావిస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఒక పక్క అవినీతి, ఒక పక్క అసమర్థత ఈ రాష్ట్రానికి శాపాలుగా మారాయి. వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా చెప్పిన పనులు ఏవి చేయకుండా, అభివృద్ధి అనేది రాకుండా, రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకుండా నిలువరించి కేవలం దాచుకుంటాం దోచుకుంటాం అన్న కాన్సెప్ట్తోనే వాళ్ళు ఇంతకాలం పరిపాలన చేశారు. అన్ని వర్గాలు కూడా, వ్యాపారస్తులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, విద్యార్థులు, యువత, రైతు అందరూ కూడా అన్ని విధాలుగా నష్టపోయి ఈ రోజున రాష్ట్రం ఎటు పోతుందా అని ఆలోచించే పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసుకున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని సాగనంపే యోచనలోనే ప్రజలందరూ సిద్ధమైనట్లుగా ఈ సర్వే ఫలితాలను చూస్తే మనకు అర్థమవుతా ఉంది. అదే మాదిరిగా మీరు అన్నట్లు ఇప్పుడు జనసేన పార్టీ 4 నుంచి 5 సీట్లకి పరిమితం అన్నారు. జనసేన పార్టీ ఇంకా రాజకీయంగా కొన్ని డిక్లరేషన్లు ఇవ్వలేదు కాబట్టి వారు ఇంకా ఆ స్థాయిలోనే ఉన్నారు. వాళ్ళు కొంచెం పరిణతిగా ఆలోచించి వాళ్ళు కూడా రాజకీయంగా
ఏమేం చేస్తాం అనేది వాళ్ళు కూడా ముందుగా తెలిపినట్లయితే ఇంకా పుంజుకొని వైఎస్ఆర్సీపీ ఇంకా డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది. ఇక బీజేపీ సంగతి చూసుకున్నట్లయితే మన సర్వే ఇప్పుడు ఇచ్చిన సర్వేల ప్రకారం బీజేపీ ఒక స్థానం కూడా రాదని చెప్పారు. అది యథార్థం, నూటికి నూరు పాళ్ళు సత్యం. ఎందుకంటే రాష్ట్ర విభజన చేసి ఆ రోజున కాంగ్రెస్ ఎటువంటి పాపం అయితే మూటగట్టుకుందో రాష్ట్ర విభజన తర్వాత మనకి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి పోలవరం విషయంలో అయితేనేవండి, ప్రత్యేక హోదా విషయంలో అయితేనేవండి, వేరే ఇతరత్ర అంశాలు అన్నింటినీ కూడా తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అన్న రీతిలో వీరు అన్ని కుంటి సాకులు చెప్తూ మెలికలు పెడుతూ అన్నింటినీ కూడా నిలవరించి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకున్నటువంటి నేపథ్యం ఈ బీజేపీ పార్టీది. కాబట్టి రేపు పొద్దున జరిగే ఎన్నికల్లో ఈ వైఎస్ఆర్సీపీ సింగిల్ డిజిట్కే ఖాయమవుతుంది. అలాగే ఖాతా తెరవని పార్టీగా బీజేపీ ఆవిర్భవిస్తుంది. జనసేన ఇంకా కొంచెం మెరుగయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాల్లో 100కు పైగా స్థానాల్లో గెలిపొంది అధికారం చేపట్టే అవకాశం ఉన్నట్లు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది సాయి గారు. రైట్, జయరామ్ రెడ్డి గారు ఏమంటారు, జనసేన ఏం భావిస్తోంది? ఆత్మసాక్షి సర్వే చూస్తే మీకు 4 నుండి 5 స్థానాలు వస్తాయని చెప్తా ఉన్నారు. ప్రైమ్ నైన్ సాయి గారికి, తర్వాత డిబేట్ లో ఉన్న పెద్దలకి, ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభాభివందనం. ముఖ్యంగా అయితే వీళ్ళందరూ ఈ సర్వేలు అయితే ఏమైతే చెప్తున్నాయని వీళ్ళు ఇప్పుడు సర్వేస్ చెప్తున్నారండి. మొన్న వీళ్ళు అధికార పక్షం కావచ్చు, కొన్ని ప్రతిపక్షాలు సంబంధించిన వాళ్ళు, మేము సర్వే చేశాం, వీళ్ళు జనసేనకు 5 టికెట్లు వస్తాయి, లేకపోతే టీడీపీకి వస్తా మెరుగైన టికెట్లు వస్తాయని చెప్పి వీళ్ళ సర్వేలు, లేదంటే అధికార పక్షాన్ని సర్వేలు, వారు 140 దాకా వచ్చే అవకాశం ఉంది, లేకపోతే 120 వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒకటి మాత్రం నిజం, జనసేన లేకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం జరగదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వితౌట్ జనసేన రాజకీయాల గురించి మాట్లాడలేని పరిస్థితి రోజు కల్పించింది. ఎందుకంటే గతంలో వీళ్ళే విమర్శించారు జనసేనని, ఓడిపోయారు, పవన్ కళ్యాణ్ గారే ఓడిపోయారు, జనసేన పార్టీ ఏంటి అనే విషయం మాట్లాడినప్పటి నుంచి ఈ 3 ఏళ్లలో జనసేన బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. మరీ ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఈ 3 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడ చూసినా దౌర్జన్యాలు. ఈరోజు స్వేచ్ఛ అంటే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది పూర్తిగా. ఈరోజు ఎవరికి కూడా తమ అభిప్రాయాన్ని కానీ, ఒక వ్యక్తులు కావచ్చు, లేకపోతే వ్యవస్థలు, మీడియా వ్యవస్థలు కావచ్చు, లేకపోతే ఎవరన్నా కానీ తమ అభిప్రాయాన్ని బయటకు చెప్పలేని పరిస్థితి కల్పిస్తున్నారు. మరీ ముఖ్యంగా సిఐడిని పెట్టుకొని వీళ్ళు దాడులు చేయించడం, అరెస్టులు చేయించడం, ఇబ్బంది పెట్టడం చూస్తున్నాం. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ 3 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అన్ని రంగాల్లో. దాని తద్వారా పెద్ద ఎత్తున ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత మూట కట్టుకుంది. దీంట్లో భాగంగా వైఎస్ఆర్సీపీ అయితే పూర్తిగా డౌన్ఫాల్ అయింది అనేది అందరికీ తెలిసిన అంశమే. ఈరోజు జనసేనకు వీరు చెప్పినట్లుగా ఎన్ని టికెట్లు వస్తాయి ఏం కథ అనే దానికంటే కూడా జనసేన ఎంత బలంగా ప్రజల్లో ఉందనేదే మా నాయకుడు మాకు చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఫస్ట్ నుంచి చేస్తుంది ఒకటే అండి. పవన్ కళ్యాణ్ గారు, మేము ఏదైతే నిస్వార్థంగా సమస్యల పైన పోరాడదామని మాకు పిలుపునిచ్చారు. రెండోది, జనసేన ఎక్కడైతే ఏమైతే చేయాలో ఇప్పుడు మనం చూసాం అనేక సందర్భాల్లో, ప్రతిపక్షం కావచ్చు ఈరోజు అంటే శవరాజకీయాలు చేయడము, లేకపోతే అనవసరమైన విషయాల్లో వీళ్ళందరూ ప్రజల్ని మభ్యపెట్టి కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్నారు. కానీ జనసేన క్లియర్ గా తను ఏం చేయగలదు. ఈరోజు మీకు రైతు భరోసా యాత్ర, రైతు యాత్ర తీసుకుంటే ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చినాక ఏం చేస్తాం కానీ కాదు, అధికారంలోకి రాకముందే మేము ఏం చేయగలం, మా వంతు జనసేన పార్టీ ఏం చేయగలుగుతుంది అనేది ఈరోజు స్పష్టంగా రైతులకు అర్థమైంది. ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు జనసేన వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ సర్వేలన్నీ కేవలం నేనైతే అనుకోవడం ఏంటంటే కన్ఫ్యూజన్ కోసం, లేకపోతే వీళ్ళు పార్టీల మనుగడ కోసం ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ, లేకపోతే ప్రజల్లో మభ్యపెట్టేదక విధంగా ప్రవర్తిస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే గతంలో ఇటువంటి సర్వేలు చాలా మటుకు మనం చూసామండి. 2014 కావచ్చు, 19 ఎన్నికలప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, లేకపోతే ముందుగా చేసిన పోల్స్ ఏది కూడా పెద్దగా సక్సెస్ కాలేదు ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కానీ లేదు దేశంలో కానీ. మేము వీటిని అయితే పెద్దగా ఇప్పుడు పరిగణలోకి తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇంకా ఎలక్షన్ టైం చాలా ఉంది, జనసేన ఇంకా ఏం చేయగలదు. జనసేన ఇప్పుడు పాదయాత్ర, పవన్ కళ్యాణ్ గారు పాదయాత్ర లేదంటే బస్సు యాత్ర అక్టోబర్ నుంచి మొదలు పెడుతున్నారు, వచ్చే నెల నుంచి
తర్వాత ప్రజల్లోకి పోయినప్పుడు ప్రజలు ఇంకా ఎంత ఆదరించే పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు పూర్తిగా కనపడుతున్నారు. జనసేనను పూర్తిగా ఆదరిస్తారు. వీళ్ళు అనుకున్నంత స్థాయి కాదు, కానీ బలమైన స్థాయిలో బలమైన ప్రత్యర్థిగా మాత్రం ఈసారికి ఒకవేళ పొత్తు లేకపోతే ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. వీళ్ళు సర్వేలు